టెన్త్ క్లాస్ చదివిన नमस्ते वेलकम डे वी तेलुगु न्यूज़ ना पेर शिवकुमार वार्ता मुझे हेडलाइन्स चुदा एनटीआर व्यक्तित्व अंदर की आदर्श घाटलो निवाळर्पिंचिन बालकृष्ण प्रतिपाडुलो पल अभिवृद्धि कार्यक्रम को श्रीकारं सीएम जगन पालन सुभिक्षमनी मंत्री सुचरित किताबु रायदुर्ग निजर्ग हेचलपी ब्रिज नीट मुन वाहन प्रयाणीक सुरक्षित पद्धे विवाह बंधा की तेरे विपोत प्रकट ननीश ऐश्वर्य इक वार विवरते प्रजा हृदय एनटीआर निचिपयति उवरकू आयन मरचिपोर नंदमूरी बालकृष्ण सीनी राजकीय रंगल में एनटीआर स्फूर्ति निचार हैदराबाद एनटीआर घाट वर्धं पुरस्क आये कुमार हीरो नंदमूरी बालकृष्ण निवाट तपनी एनटीआर व्यक्तित्व अंदर की आदर्शम बालय्य ख्याति प्रपंचा की चाटी चप्पी महनी नंदमूरी बालकृष्ण रामकृष्ण सुहासिनी इतर कुटुंब सभ्युलु कूडा एनटीआर घाट वद्द निवाळर्पिंचारु अंदर की नमस्कार विश्वविख्यात रणथर बोम नंदमूरी तारक रामाराव गारी वर्धंति पुरस्क आमाधि की अंदर श्रद्धांजलि घटा की इकड़की राव जी मरी सिनी राजकीय रंगल नागारी चैत्र यात्र ने अभी कहीं दी कल आये आन अंड आफ स्क्रीन हीरो वन अंड ओनली द लेजेंड एनटीआर एनटीआर जय जय एनटीआर एनटीआर जिंदाबाद एनटीआर अमर रहे मरी आये जीवित जीवन विधानी लेकिन आये आश साधन तेमी आये पटल तेमी आये गुट दीक्ष अलागे आये माट तपनी मनम तपनी महत्म व्यक्ति मन अंदर महोन्नतम आदर्श निचित तेलुगु जाति गुर्तुपेट अलागे प्रपंच व्याप्त उलू वारू ए आप्याय पीलुकने अगर श्री नंदमूरी तारक रामाराव गार विश्वविख्यात दिव्य मोहन तेज रूप अलागे आये गांभीर गात्र आये विशाल नेत्र अला आय मन मकरंद अला आय अभिमान अन अंत इतटे आये सकल गुणाभिराम अलागे रणरंग भीम अलागे जगदेक सार्वभौम नंदमूरी तारक रामाराव गारी कृष्णा जिले में मूड रोजल पर्यटन कोसम उपराष्ट्रपति वेंकयनायडू गंडवरम चेरुकुन्नारु आयन को राष्ट्र गवर्नर विश्वभूषण हरिचंदन मंत्री वेलंपल्ली श्रीनिवास घन स्वागत पलिकारु प्रभुत्व प्रधान कार्यदर्शि समीर शर्म डीजीपी गौतम सवांग साधारण परिपालन शाखा कार्यदर्शि प्रशांति विजयवाड़ नगर पोलीस कमीशनर क्रांति राणा टाटा स्वागत पलिकिन वारिलो उन्नारु back 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 back
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టి చేకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి మేకతోటి సుచరిత్ర పాల్గొన్నారు. కారంపూడిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్లను ఆమె ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ భవనం, పంచాయతీ కార్యాలయం, సిసి రోడ్లను మంత్రి ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామ పెద్ద చెరువు సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద చెరువును సాగు చేయకుండా ఆపాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ ఎం తాహేర్ వలి, నాయకులు రామదాస్ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గ్రామ పెద్ద చెరువును ప్రభుత్వం వెంటనే సాధీనం చేసుకోవాలన్నారు. రెవెన్యూ రికార్డు, ఆన్లైన్లో అక్రమ భూములు పేరుతో తొలగించాలని డిమాండ్ చేశారు. అక్రమ భూస్వామికి చెందిన పట్టాదారుల పాస్ పుస్తకాలు ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఉపేని, మారెప్ప, అంజీ, హనుమంత్ రెడ్డి, భీమాంజనేయులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మేమే అప్పులు చేసి దాన్ని కోర్టు హైకోర్టు పోరాట చేసి మనం కలిగించమని పెద్ద ముందు రాయమ్మా గవర్నమెంట్ లీడర్ హైకోర్టు కూడా పోయినాను. రైతుని ఒకసారి మీరు దాన్ని చదివి సాధన చేసుకున్నాను కానీ అక్కడ నుంచి జీపీ నుంచే ఫోన్ చేపిస్తున్నాం మన ఎంఆర్ఓ గారు. అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ గారు రాలేదు ఆ రోజు. ఆ రోజు వాయిదా ఉంది, మేము వెళ్ళాము, ఆయన రాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రైతులుగా మేము ప్రొవైడ్ చేస్తున్నా చూడాలి ఒకసారి. అది ఎంఆర్ఓ పార్టీ గారు. కరోనాపై అధికారికంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని బీఎంఎస్ మెమోరియల్ క్లినిక్ డాక్టర్ సుభాష్ రాజు తెలిపారు. చాలామంది ప్రజల్లో భయాందోళన పెంచడానికి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా మీరు చాలా వరకు సోషల్ మీడియాలో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడెక్కడో చూస్తాను కేసులు నమోదైంది అనేసి దాని గురించి మీరు భయించాల్సిన అవసరం లేదు, భయం చూపించాల్సిన అవసరం లేదు. ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉంటే ఎటువంటి దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు పబ్లిక్ ప్లేసెస్లో తిరిగే టైంలో తప్పనిసరిగా మాస్క్ ధరించండి. అదేవిధంగా శానిటైజర్ కూడా వచ్చిన బోటల్ లాగా పబ్లిక్లో పెట్టుకోండి. బయట ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా ఉంటే కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పెళ్ళికి పోయినా సరే, అంటే ఫెస్టివల్స్కి పోయినా సరే, ఇలా దూరంలో కొంచెం భౌతిక దూరాన్ని పాటించండి. ఎక్కడంటే అక్కడ అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఏం తినబాకండి, ఇంట్లో చేసిందే తినండి. ప్రతి ఒక్కరికి ఎనర్జీ ఫుడ్ తీసుకోండి. క్యాష్మేట్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివి కానీ తీసుకుంటుండండి. ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించండి. అదేవిధంగా మీకు ఏమైనా భయం ఉంటే
టెస్ట్ చేసుకుంటే తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి భయం ఉండదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే వ్యాక్సిన్ ఏమైనా ఇంకా వేసుకోకుండా ఉంటే కూడా వేసుకోండి, వేసుకుని మనం వేసుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం అని తెలియజేస్తాను. నమస్కారం, నా పేరు డాక్టర్ సుభాష్ రాజా. నేను ఈరోజు మెయిన్గా నేను చెప్పేది ఏమంటే ఒమిక్రాన్ గురించి కానీ లేకపోతే జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని హైస్కూల్ గ్రౌండ్లో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సర్పంచ్ వీరమనేని వివేకాంతరావు అన్నారు. ఆటలలో గెలుపు ఓటమిలు సహజమని, ఓటమి చెందినంత మాత్రాన ఎవరూ నిరుత్సాహ చెందవద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు నెమురుగుల గుమ్మల వెంగళరావు అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడాకారులు, క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకోవాలన్నారు. మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు గంటా రవీందర్, ఎస్ఐ వంశీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన యొక్క స్కిల్ ను ప్రదర్శించడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఎంతో ఉత్సాహంగా మేడం ఆడడం జరుగుతాం. అంత టచ్ పాయింట్ కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్ని క్వారీలు అక్రమంగా నిర్మిస్తున్నారో నివేదిక తయారు చేసి ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యురాలు ఆచార్య తల్లోజు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ రిజిస్టార్ డిప్యూటీ రిజిస్టార్లను యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల విషయంపై ఢిల్లీలో విచారిస్తున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఆరా తీయగా రిజిస్టర్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో వాటిపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆచార్య తల్లోజు ఆదేశించినట్టు వెల్లడించారు. తమకు శాటిలైట్ ఫోటోలు వీడియోలు పంపామని ఆదేశిస్తూ మైనింగ్ ADSలో నోటీసులు జారీ చేసినట్టు ఆయన వివరించారు. జనవరి 20 నాటికి హైదరాబాద్లోని దిల్కుష అతిథి గృహానికి తీసుకురావాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా యూనివర్సిటీ పరిధిలోకి వచ్చి తీసుకోవడం అంటే దీన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ నుంచి అట్లా ఓకే. దాంట్లో ఇప్పుడు తీసినది ఎంత తీసి ఇప్పుడు తీసినది 30 అడుగుల నుంచి 40 అడుగుల వరకు కట్ అయింది సార్. ఒక ఇది లోత లోతు ఓహో. దీని కింద ఇంకా కనీసం అంటే దీనంతా 4 గంతల డెప్త్ ఉంది సార్. ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసింది అయితే 35-40 అడుగులు తీసినారు. 30-35 ఫీట్స్ దాకా ఉంటుంది. ఒక బ్లాక్ ఒక రాండమ్ సైజ్ ఎట్లా పడింది చూడండి సార్, ఎంత పడింది. ఈ విధంగా అక్కడ బ్లాక్ చూడండి, దీంతో కట్ చేసి తీసి పెట్టిన బ్లాక్స్, గ్యాంగ్ సైజ్ బ్లాక్స్, కట్టర్ సైజ్ బ్లాక్స్ అన్ని ఎన్ని ఉన్నాయి చూడండి. ఎస్ ఎస్ ఓకే. ఇది ద్రావిడ యూనివర్సిటీ పక్కనే ఉంది సార్. అంతా చుట్టూ 14 క్వారీలు సార్. ఇది ద్రావిడ యూనివర్సిటీ పరిధిలో 14 నుంచి 15 క్వారీలు జరుగుతున్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఇది యూనివర్సిటీకి యూనివర్సిటీ అక్కడ కనిపిస్తుంది బిల్డింగ్ బిల్డింగ్ యూనివర్సిటీ బిల్డింగ్ యూనివర్సిటీ అక్కడికి ఇక్కడికి 0.5 కిలోమీటర్ కూడా లేదు సార్. మరియు డిప్యూటీ రిజిస్టార్లను విచారిస్తున్న సందర్భంలో ద్రావిడ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఆరా తీయగా రిజిస్టార్ పొందనలేని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన కమిషన్ తమకు వెంటనే శాటిలైట్ ఫోటోలు వీడియోలు పంపమని ఆదేశిస్తూ మైనింగ్
ఏడీకి నోటీసులు జారీ చేసి కుప్పం నియోజకవర్గంలో ఎన్ని క్వారీలు అక్రమంగా జరుగుతున్నాయి అని నివేదిక తయారు చేసి 21/2022న హైదరాబాద్లోని నిల్కుష్ గెస్ట్ హౌస్లో జరిగే కమిషన్కు తీసుకురావాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ పోలీస్ షాఫ్ను కూడా నివేదికలు కోరడం జరిగినది. 24/1/2022న ఢిల్లీలోని ఎన్సీబీసీ ప్రధాన కార్యాలయంలో పూర్తి సభ్యులతో కూడిన కమిషన్ ఈ మైనింగ్ మాఫియాని అరికట్టడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరియు సిబిఐ ఎన్క్వైరీతో ఎన్క్వైరీ చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆదేశిస్తూ మైనింగ్ ఏడీకి నోటీసులు జారీ చేసి కుప్పం నియోజకవర్గంలో ఎన్ని క్వారీలు అక్రమంగా జరుగుతున్నాయి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని శ్రీకాకుళం జిల్లా రేగిడి అమదలవలస మండలం తోకవలస రైతులు కోరుతున్నారు. ప్రకృతి కరుణించకపోవడంతో పండిన పంట దిగుబడులు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఆత్మహత్యలే శరణమని రైతులు బుడితి సత్యనారాయణ నాయుడు, మీసాల అప్పలనాయుడు, బుడితి సన్యాసి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మొదటి నుంచి ముద్రపడి ఉంది. కానీ ఈరోజు అన్ని రంగాల్లో కొంతవరకు బాగున్నా, పెద్దల మన్న పొందినా, అసలు రైతు దేశానికి రైతే ఎన్ని మొక్క అని చెప్పి ఈరోజు ఏ వెళ్ళి రైతు వెళ్ళి సరే ఆ రైతు పట్టుకుని ధాన్యం కనీసం కొనకంట కదా, ఆ రైతుని కనీసం ఒక అనకూడదు, ఒక అడుక్కున్నోడు కంటే హీనంగా ఆ నేను పోని రకంగా రైస్ మిల్లల్లో వ్యవస్థన్నారు. అయితే వాళ్ళు తప్పని వాళ్ళు తప్పట్టుగా నేను మాట్లాడలేదు, వాళ్ళకుండా ఇబ్బందులండి. ధాన్యము రైతు పని తెచ్చినవి మీరు దళారు లేకుండా చేస్తామని మీరు ఒక ప్రయత్నం చేశారు, ఒక మాట ఇచ్చారు. రెండవది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ధాన్యం తడిసిన రైతు ఏ కష్టాల్లో ఉన్నా దానికి ఏ నష్టపడి రైతు నష్టపోకుండా కొన్ని కార్యక్రమాలు చేస్తాం మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పరు మనం తెప్పరు కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి 151 సీట్లు మిమ్మల్ని ఇచ్చి అధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు. మీరు అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఆనందపరుస్తారు. కానీ నెంబర్ వన్ రైతు, అన్నం పెట్టే రైతు అడుక్కునే స్థాయికి వచ్చాడంటే మీరు ఉంటుండగా మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా రాజశేఖర రెడ్డి కుమారుడు రైతు ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అనుకునే ప్రతి ఒక్క ఈరోజు రైతు ఒక్కడే పండగ, రైతుకి పండగ లేదు, నెక్కలకు పండగ ఉంది, అందరినీ నేను కానీ రైతు అనే వ్యక్తికి చాలా దారుణంగా కూలు చూస్తే అదనం, అంటే అది కూలీడు కూడా రేటు చాలదు. రైతు వచ్చేటప్పటికి ఆ రైతు రోడ్డు వ్యవసాయం వదిలేస్తాడు. ప్రతి ఒక్కడు పల్లెలు పట్టణాలు ఏదో కూలి పని చేయబోతారు తప్ప వ్యవసాయం పని ఎంతటికి ప్రతి ఒక్క మనిషి కూడా ఆ దగ్గరికి కాదు కదా అనకూడదు. వ్యవసాయం పని అంటే పిల్లలు కూడా ఇవ్వకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయించి రైతు పక్షపాతి విధించి రాజశేఖర రెడ్డి రాజశేఖర తనేడు కాబట్టి మీరు ఆ రాజశేఖర రెడ్డి మాట నిలబెట్టి మీరు కూడా ఈ రోజు రైతు పరిస్థితి అడుక్కున్నోడు కంట హీనంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగలేక జీవితంపై విరక్తి చెంది పాడుబడ్డ బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంపేట మండలం కేంద్రానికి చెందిన బండారి లక్ష్మి కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గ్రామ శివార్లో గల పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఆమె వయసు 68 సంవత్సరాలు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు మరి తీరాదు ఇది ఒక కట్టర్ తీసుకురామని కదా హరిచంద్రం సన్నాఫ్ రాములు గారైనటువంటి నిజాంపేట చెందినటువంటి నివాసి గారు ఇచ్చినటువంటి దరఖాస్తు ఏమనగా వారు ఇద్దరు అన్నదమ్ములు మరియు ఒక అక్కయ్య వాళ్ళమ్మ అందరూ కలిసి జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా వాళ్ళమ్మ ఆరోగ్య పరిస్థితులు మరియు కుటుంబ విషయాల్లో ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలియజేయడం జరిగింది. ఇటు ఇబ్బందులను గుర్తుంచుకొని నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో పడుకున్నటువంటి తన తల్లిగారైనటువంటి బండారు లక్ష్మి గారు వయసు సుమారు 68 సంవత్సరాలు ఈరోజు ఉదయం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, తర్వాత సుమారు 7-8 గంటల ప్రాంతంలో ఊరు చివరిన ఉన్నటువంటి ఒక పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వగా ఇటు దరఖాస్తు పైన మేము వెంటనే కేసు నమోదు చేసి నిరస్థలాన్ని సందర్శించి బాడీపైన పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ఇటు మరణంపైన ప్రాథమికంగా మేము గుర్తించింది ఏమనగా
ఈమె కుటుంబ విషయాల్లో మానసిక ఆక్షోభణ అనుభవించి మరియు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తన జీవితంపైన విరక్తి కలిగి బావిలో దిగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలియచున్నది. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పొందుర్తి గ్రామ శివారులోని ఓ డాబా వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఒకరినొకరు దూషించుకున్నారు. తుపాకీతో బెదిరించిన రౌడీ షీటర్ మహమ్మద్ సాజిద్, చాట్ల జనార్దన్, భోగి రవీందర్లను ఎస్పీ అన్యోన్య అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సోమనాథం, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ గన్ కల్చర్ కింద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు రౌడీ షీటరు మహమ్మద్ సాజిద్, ఈ కామారెడ్డి వాస్తవ్యుడు, ఇందిరానగర్ కాలనీలో ఉంటాడు ఇతను, ఇతని స్నేహితులు. ఈ సాజిద్ అనే వ్యక్తి వద్ద ఒక పిస్టల్ ఉంది. ఇది ఈ పిస్టల్ ఉంది, రౌండ్స్ ఉన్నాయి, 7 రౌండ్స్ ఉన్నాయి, మ్యాగజైన్ ఉంది. ఈ గన్ కల్చర్ అనేది ఇతను రియల్ ఎస్టేట్ లో వాడినాడు ఈ వెపన్ ని బెదిరించడానికని. ఇప్పుడు మా ప్రాథమిక దర్యాప్తులో ఈ స్టేజ్ లో ఉంది, ఎందుకు ఈ వెపన్ ఉందనేది. నిన్నటి దినం అనగా 16 తారీఖు నాడు రాత్రి 10 తర్వాత వీళ్ళు ముగ్గురు, అంటే సాజిద్, సాజిద్ స్నేహితులు ఉన్నారు, చాట్ల జనార్దన్, ఇతను కూడా విద్యానగర్ కాలనీ కామారెడ్డి, భోగి రవీందర్, ఇతను కూడా దేనిపల్లి గ్రామం కామారెడ్డి మండలం, అంత ముగ్గురు ఈ జిల్లా వాళ్ళే స్నేహితులు. ఈ విషయంలో వెంటనే అలర్ట్ అయిపోయినారు. ఆ పాయింట్లో వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక పోలీస్కి అలర్ట్ చేసినారు. ఆ టైంలోనే పెట్రోలింగ్ వెళ్తున్న వెహికల్లో ఫస్ట్ స్పాట్కి ఈ ఉమెన్ ఎస్ఐ జ్యోతి గారు, ఆమె డ్రైవర్తో పాటు రీచ్ అవ్వడం అయినది. ఆ వెంటనే ఈ విషయం సిఐ గారు, నైట్ డ్యూటీ ఆఫీసర్గా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు, తన వెహికల్లో తన హోంగార్డ్ డ్రైవర్తో తను ఎన్ఎస్ఓగా ఉన్నారు, ఇమీడియట్గా స్పాట్కు రెస్ అయినారు. ఆ రాత్రి 10:50 తర్వాత వెళ్ళి వాళ్ళందరినీ కస్టడీలోకి ముగ్గురిని తీసుకోవడం అయింది. సత్యగా వెపన్తో పాటు సెల్ ఫోన్స్, ఒక కారు కూడా రికవర్ చేసి అది తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో, దేవనపల్లి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. ఈ వెపన్ అనేది, గన్ కల్చర్ అనేది ఇట్స్ నాట్ గుడ్ అండ్ పార్ట్ చిన్న డిస్ట్రిక్ట్లలో, రియల్ ఎస్టేట్లో ఈ వ్యక్తులు, ఎందుకంటే ఇతనికి పాస్ హిస్టరీ కూడా ఉంది, ఇతన్ని బైండ్ ఓవర్ కూడా చేయడం అయింది. ఈ రౌడీ షీటర్ మహమ్మద్ సాజిద్ని 2021 నాడు బైండోర్ కూడా చేయడం, గుడ్ బిహేవియర్కి. ఆ గుడ్ బిహేవియర్ని కూడా అతన్ని కాదని వెపన్ పెట్టుకుని తిరగడం, అంటే ఇప్పుడు ఇంకా లోతుగా ఇతని చేతిలో ఎవరైనా ఇంకా బాధితులు ఉన్నారా, ఎవరినన్నా వెపన్స్తో బెదిరించాడా, రియల్ ఎస్టేట్లో ఏమన్నా చేశాడా అనేది కూడా మేము మీ దృష్టికి మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం బొమ్మనహల్లు మండలంలో ప్రమాదం జరిగింది. నాగలాపురం మల్తికేతి సమీపంలోని హెచ్ఎల్పి బ్రిడ్జ్ కుప్పకూలడంతో రైతులు కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదం నుంచి 29 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన సావిత్రి కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. ఎట్లా
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వీరగొట్ట మండలం నడుకూరు గ్రామంలో షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. షిర్డీ సాయి విగ్రహానికి పంచామృత అభిషేకం, షిర్డీ సాయివ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వికలాంగులు, వితంతువులు, నిరుపేదలకు చీరలు, దుప్పట్లు, దుస్తులు, డ్రై ఫ్రూట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయ పూజారి శీల చిన్న, గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బబ్బాది వెంకట అప్పలనాయుడు, ఆశాలత, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ బబ్బాది ఫకీర్ నాయుడు, రాజ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. బబ్బాది గోవిందరావు, వినోద్ కుమార్, సత్యనారాయణ, నడుకూరు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మచ్చ పుండరికం, వాన కైలాష్, అబ్బాది రామ్మూర్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానంలో వేద శ్రవణం ఘనంగా జరిగింది. పూర్ణాహుతి, ధ్వజారోహణ, లక్ష కుంభార్చన, పరోక్ష సేవ అర్చక స్వాములు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పద్దెనిమిదేళ్ల వైవాహిక సంబంధానికి ముగింపు పలుకుతూ తామిద్దరం విడిపోతున్నట్టు కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరు విడివిడిగా సోషల్ మీడియాలో లేఖలు పోస్ట్ చేశారు. తమ పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితంలో స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయాభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణించామని, ఇప్పటిక వేరువేరు దారుల్లో నడవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని ధనుష్ తన అభిమానులను కోరారు. నిర్మాత, నేపెద్ద గాయని అయిన ఐశ్వర్య కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలానే స్పందించారు. ఈ లేఖకు ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని, ఈ పరిస్థితి అర్థం చేసుకోవడం ప్రేమ మాత్రమే కావాలన్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య 2018 నవంబర్ 2004లో వివాహం చేసుకున్నారు.
18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ తామిద్దరం విడిపోతున్నట్టు కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ విడివిడిగా సోషల్ మీడియాలో లేఖలు పోస్ట్ చేశారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితంలో స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణించామని, ఇప్పటిక వేరువేరు దారుల్లో నడవాలని నిర్ణయించుకున్నట్టు అని తెలిపారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని ధనుష్ తన అభిమానులను కోరారు. నిర్మాత, నేపథ్య గాయని అయిన ఐశ్వర్య కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలాగే స్పందించారు. ఈ లేఖను ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం ప్రేమ మాత్రమే కావాలన్నారు. కాగా ధనుష్ ఐశ్వర్య 18 నవంబర్ 2004 వివాహం చేసుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్, నెంబర్ 1 లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.